ఒక పక్క ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, మరోపక్క ఐటీ దాడులు. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుత పరిస్థితులే చెప్పాలి. ఎందుకు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో గత కొద్ది రోజులుగా గుక్క తిప్పుకోకుండా చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. వాళ్ల దగ్గర ఉన్న లిస్టు ఎప్పుడైతే బయట పెట్టిందో 4070 ఎకరాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నేసి ఎకరాలు ఏ తేదీల్లో కొనుగోలు చేశారో రికార్డులతో సహా ఆధారాలతో సహా బయట పెట్టారో ఆ తర్వాత ఎవరూ దానికి సంబంధించి కిక్కురు మనలేదు. ముందు సవాళ్ళు విసిరారు, ఎంక్వైరీలు చేసుకోండి, విచారణలు చేసుకోండి, ఆధారాలు ఉంటే చూపించండి, నిరూపించండి అన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడైతే ఈ ఆధారాలు బయటకు వచ్చినాయో మా పేరు మీద మీరు ఇలా చేశారు, మా అసలు ఏమీ లేదు, మేము ఎలాంటి బినామీలు మాకు లేరు, ఎలాంటిది కొనుగోలు చేయలేదని చెప్పి మాట్లాడింది లేదు. ఆ మధ్యన ఏదో పరువు నష్టం దావాలన్నారు, కేసులు అన్నారు, తర్వాత అది ఏం జరిగిందో కూడా ఆచూకీ లేదు. ఒకవేళ నిజంగా ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవాలి, పోనీ వాళ్ళ మీడియాలోనైనా రాయించుకోవాలి. అలా చేస్తే ప్రజలకైనా తెలుస్తుంది కదా, ఓకే తెలుగుదేశం పార్టీ ఎలాంటి బినామీలు లేరు, ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడలేదు అనుకుంటే ఆ సచ్చీలతను నిరూపించుకొని అది రాసుకుంటే, ఆ కథనాలు రాసుకుంటే అవి ప్రజల్లోకి వెళ్తాయి. కియా మోటార్ సర్లే వెళ్ళిపోతుంది, లేదా ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుందని పనిగట్టుకొని రాయిటర్స్ లాంటిలో అసత్య కథనాలు ప్రచారం చేసుకునే బదులు ఈ ప్రచారం మా మీద తప్పుడు ప్రచారం చేశారు, మేము సచ్చీలేరం, ఇదిగో సాక్ష్యం, కోర్టు కూడా తీర్పిచ్చిందని అది చూపించుకుంటే అది పద్ధతిగా ఉంటుంది. అలాంటిది ఏమీ చేయకుండా కామ్గా ఊరుకోండడం ఇదంతా. ఈ లోపల ఐటీ దాడులు మరొకవైపు, ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ సిఐడి విచారణ ఇవన్నీ జరిగి ఒక్కొక్కరు బయటకు వస్తారనుకుంటున్న టైంలో ఈ లోపల ఐటీ సోదాలు. ఈ ఐటీ సోదాల్లో కూడా మరి టార్గెట్ కేంద్రమే చేసిందా, ఎవరు చేశారనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు కూడా ఏదో అంటారు కదా పొట్లో పాములను బయట తీసే ప్రయత్నంలో భాగంగా ప్రధానంగా వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కీ రోల్గా ఉన్న ఎవరు అంటే ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే విధంగా ఈ సోదాలు ఉన్నాయా లేదా అనే విశ్లేషణలు కాసేపు పక్కన పెడితే కనుక మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అయోమయంలో ఉన్న పరిస్థితి. ఇదే టైంలో చాలామంది నేతలు నోరు విప్పలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని కథనాలు. అది ఏంటి అంటే ఒక పక్క దాడులు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఆ కుంభకోణాలు దాడులు, ఇంకో పక్క వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ బినామీలు అనుకోవాలో లేదంటే దగ్గర వాళ్ళు అనుకోవాలో అనుయాయులు అనాలో వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళ కారణం ఏదైతేనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద వాళ్ళ బంధువులు అనాలో ఎవరు అనాలో ఇవన్నీ పక్కన పెడితే కనుక తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక వ్యక్తుల మీద జరుగుతున్న సోదాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నోరు విప్పకపోవడం, పైగా చాలామంది నెక్స్ట్ తమ వంతు వస్తుందేమో తమ పేరు వస్తుందేమో అని ఎక్కడికక్కడ తాళాలు వేసేసి చాలామంది వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ భయపడి ఈ సోదాలకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక షాక్ అంటే తెలుగుదేశం పార్టీ నేతలు షాక్కు గురవడం, అదే టైంలో వాళ్ళందరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పట్లో కోలుకోవడం సాధ్యం కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళినా సరే ఈ అజ్ఞాతవాసులను కూడా ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అధికారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తప్పదు, తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఒక రాజకీయ కీలక నాయకులు రాజకీయ పార్టీలో ఉండి ఇలాంటి అంటే అక్రమాస్తులు కూడబెట్టుకోవడం, అక్రమంగా భూములు కొనుగోలు చేయడం బినామీ పేర్లతో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇలాంటి చిక్కులు తప్పవు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.